చెప్పారు. అసలు అంటే ఒక రీసెర్చ్ ఆర్టికల్లో నటరాజ్ గారు 30 ఏళ్ల కింద తల్లిదండ్రులు పిల్లలతో ఒక వారంలో 30 గంటల క్వాలిటీ టైం స్పెండ్ చేసేవారట సార్. ఇప్పుడు అది 18 నిమిషాలకు పడిపోయింది అనేది ఆ రీసెర్చర్ చెప్పే మాట. అంటే మనం ఆదివారం పక్కకు పెట్టిన 6 రోజులకి 6 x 18 అంటే 3 నిమిషాలు ఒక రోజుకి అంతే. సో ఆ క్వాలిటీ టైం స్పెండ్ చేయలేక ఆ నేపథ్యంలో ఆ ప్రేమాభిమానాలు పొందే క్రమంలో వల్నరబుల్ గా తయారవుతున్నాడు. అవును సార్ కదా. అవును సార్. మరి అంటే మీరు ఇందాక ఏమైనా గెస్ట్ లెక్చర్స్ జరిగాయా, పిల్లలని అడగాలి అన్నారు కదా సార్. మీ త్రివేణి విద్యా సంస్థల్లో ఇలాంటి ప్రేరణ తరగతులు లేదు అవేర్నెస్ సెన్సిటైజేషన్ కార్యక్రమాలు చేస్తారా? ఎస్ సార్. మా త్రివేణి విద్యా సంస్థలో 29 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి సార్ మేము ఈ ప్రస్థానాన్ని చాలా విజయవంతంగా కొనసాగించడానికి చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను సార్. మా డైరెక్టర్ డాక్టర్ వీరేంద్ర చౌదరి గారు, ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన జీవితం దీనికోసం అంకితం చేశారు. ఓకే. ఆయనకు వేరే వ్యాపకాలు లేవు, వేరే వ్యాపారాలు లేవు, కంప్లీట్ గా సంస్థ కోసం డెడికేట్ చేసి ఉదయం 8 గంటల నుంచి రాత్రిపూట 10 గంటల వరకు ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేసే కొద్ది మంది డైరెక్టర్స్ లో ఆయన ఆయన చెప్పడానికి నాకు ఎటువంటి సంకోచం లేదు. గుడ్. సో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి చాలా. ఇటువంటి కార్యక్రమాలు అంటే మాకు కనీసం నెలలో ఒకసారి, ఓకే, కానీ వారంలో ఒక్కసారి మా ఇంటర్నల్ గా మేము వెళ్ళి పిల్లల్ని చక్కగా మోటివేట్ చేస్తూ ఉంటాం. ఫ్యామిలీ వాల్యూస్, హ్యూమన్ రిలేషన్స్, డిసిప్లిన్, ఫిట్నెస్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, సోషల్ డిసిప్లిన్, వీటి మీద పిల్లల్ని చక్కగా ఎడ్యుకేట్ చేస్తూ మేము ఎడ్యుకేట్ చేసిన వీడియోస్ ఫొటోస్ కూడా మేము పేరెంట్స్ కు పంపుతున్నాం. ఓకే. బికాస్ స్కూల్లో ఏం జరుగుతుంది, కాలేజీలో ఏం జరుగుతుంది అనేది పేరెంట్స్ కు తెలియాలి కాబట్టి, పేరెంట్స్ కు స్కూల్ కు మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉండకూడదు కాబట్టి మేము చేసే కార్యక్రమాలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. అట్లానే ప్రతి 3 నెలలకు కూడా బయట నుంచి మంచి మంచి మోటివేషనల్ స్పీకర్స్ తీసుకొచ్చి వాళ్ళతో మంచి మంచి క్లాసెస్ అవి మేము ఇప్పించే ప్రయత్నం చేసి, మా సంస్థ యొక్క పర్పస్ ఏమిటి అంటే వీ హ్యావ్ టు మేక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ యాజ్ అ కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ ఇండివిజువల్ విత్ ద సెన్స్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది బాగుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అయితే మరి అంటే నటరాజ్ గారు ఈ పదం వాడొచ్చో లేదో తెలియదు కానీ టాక్సిక్ పేరెంట్ ఎస్ సార్ అంటే ఎవరు, లేదు అసలు ఒక నిజమైన పేరెంట్ ఎలా ఉండకూడదు, దీన్ని ఇంకో రకంగా అడుగుతాను ఏమంటారు? టాక్సిక్ ఇస్ ఎ మెడికల్ వర్డ్ బేసికల్ గా సార్. మనం దానిలో మెడికల్ ఫీల్డ్ లో వాడుతూ ఉంటాం అన్నమాట. అంటే నెగటివ్ ఎలిమెంట్స్ ని మనం టాక్సిక్ అంటాం. ఇక్కడ టాక్సిక్ పేరెంటింగ్ అంటే ఏమిటి అంటే ఒక పేరెంట్ కు ఏ లక్షణాలు ఉండకూడదు, ఆ లక్షణాలు ఆ క్వాలిటీస్ ఉంటే అది టాక్సిక్ పేరెంటింగ్ అవుతుంది. ఓకే. ఉదాహరణకు తల్లిదండ్రులు చాలా మంది తెలిసో తెలియకో పిల్లల్ని కంపేర్ చేస్తూ ఉంటారు, పిల్లల్ని చాలా డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, ఇంగ్లీష్ రాదు, నీకు ఇంగ్లీష్ రాదు, నీకు లెక్కలు రావు, నువ్వు ఉపయోగపడవు, యువర్ వేస్ట్, యువర్ రబ్బిష్ అంటారు. ఇదే టాక్సిక్ పేరెంట్. ఇప్పుడు కడుపు నింపిన పిల్లవాడిని తండ్రే గుర్తించలేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరు గుర్తిస్తారు? అందరి పిల్లలు సమర్థవంతంగా ఉండరు కదా సార్. అందరి పిల్లలు అమూల్యమైన తెలివితేటలతో పుట్టారు కదా. అందువల్ల పేరెంటే బాగా సింపతి చూపించాలి, ఎంపతి చూపించాలి, దగ్గరికి తీసుకోవాలి. నాన్న నువ్వు గెలిచినా ఉన్నా నీతో నేను ప్రయాణం చేస్తూ ఉంటాను, నువ్వు డెఫినెట్ గా సక్సెస్ అవుతావు, యూ కెన్ విన్, యూ కెన్ డూ అనే ఒక మంచి మాటలు చెప్పకుండా పిల్లల్ని ఎప్పుడూ డిగ్రేడ్ చేసేది టాక్సిక్ పేరెంట్. ఓకే. పిల్లల్ని అవమానపరచడం, కంపేర్ చేయటం, ఎస్, ఇటువంటిది దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టాక్సిక్ పేరెంట్స్ సార్. బాగా చెప్పారు సార్. అయితే మరి అంటే పేరెంట్స్ కి పిల్లలకి మధ్యలో ఇప్పుడు డిజిటల్ ఇలా ఫోన్ ఎక్కువసేపు వాడుతున్నావు, నువ్వు వాడొద్దు, లేకుంటే ఇది చేయి, ఇది చేయకూడదు, వాళ్ళ మధ్యలో తరచుగా వచ్చే ఇలాంటి సమస్యలను పరిష్కరించే ప్రాసెస్ లో పేరెంట్ రోల్ ఎలా ఉండాలంటారు? జనరల్ గా ఇద్దరు మనుషులు ఎక్కడున్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సార్. ఎస్. ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే అవతల వాళ్లకు మనం నో చెప్పనంత కాలం ప్రాబ్లం రాదు సార్. ఎప్పుడైతే మనం నో చెప్పామో, ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన దానికి మనం ఒప్పుకోమో అప్పుడు ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ లోంచే నో అన్నది వస్తుంది. ఈ నో అని రావటం, పిల్లలు నెగిటివ్ గా రియాక్ట్ అవ్వటము, నేను ఇచ్చేయను, అచ్చేయను, మీ మాట వినను అంటాం, పిల్లలు అంటాం సహజం, అలా అంటాం పిల్లల యొక్క ఇన్స్టింక్ట్. అట్లాంటి వచ్చినప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ పిల్లల్ని దగ్గరికి తీసుకొని సార్ నువ్వు ఈ పని చేయకూడదని నేను చెప్పాను, నువ్వేమో చేస్తానంటున్నావు కాబట్టి ఈ పని చేస్తే జరిగే నష్టం ఏమిటో మనం చెప్పాలి. ఓకే. ఎప్పుడూ కూడా ఈ పని చేయటం వల్ల జరిగే నష్టం ఏమిటి, ఈ పని వల్ల లాభం ఏమిటో గనక మనం విశదీకరించగలిగితే పిల్లలు కన్విన్స్ అవుతారు. పిల్లలు కన్విన్స్ అయితేనే మనం చెప్పింది వాళ్ళు చేస్తారు సార్. కన్విన్స్ కాని మాత్రం మనం చెప్పింది వాళ్ళు చేయరు. డెఫినెట్గా కోఆపరేషన్ చేయాల్సింది, కాంపిటీషన్ ఇవ్వడం మొదలు, ఖచ్చితంగా అంతే. పేరెంట్స్ షుడ్ బి ఏబుల్ టు కన్విన్స్ ది చైల్డ్, యు కాంట్ కోయర్స్ ది చైల్డ్.
యూ షుడ్ బి ఏబుల్ టు కన్విన్స్ ది చైల్డ్. ఆ కన్విన్సింగ్ స్కిల్స్ అందరికీ ఉండవు, కొంతమందికే ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ అసలు ఎడ్యుకేట్ అవ్వాలి సార్ పిల్లలు ఫస్ట్. అసలు బాగుంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా నటరాజు గారు, టు ఎర్ర ఇస్ హ్యూమన్. ఎగ్జాక్ట్లీ. అయితే ఎప్పుడు పిల్లలే కాదు, ఒక్కసారి తెలియక పొరపాటున పేరెంట్ కూడా తప్పు చేయొచ్చు, చేస్తుంటా. సో అంటే సాధారణంగా ఆ చైల్డ్ పేరెంట్ రిలేషన్లో తల్లిదండ్రులు జనరల్గా చేసే, తెలుసు తెలియకో, కావాలని ఎవరు చేయరు, ఆ పేరెంటింగ్ లోపాలు ఏమంటారు? ఉదాహరణకు వచ్చేప్పుడు పేరెంట్స్ కొంతమంది డామినేటింగ్గా ఉంటారు సార్, ఓకే, అథారిటేటివ్గా ఉంటారు సార్. రెండోది పిల్లల మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి పేరెంట్స్కి. అవును. ఉదాహరణకు నేను డాక్టర్ కాలేదనుకోండి, నా పిల్లలు డాక్టర్ అవ్వాలని నేను అనుకుంటాను. అవును. అనుకోవటం తప్పు అని అన్న కానీ అవతల పిల్లల యొక్క ఇంట్రెస్ట్ కూడా మనం చూడాలి. నా పిల్లవాడికి ఇంజనీర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను డాక్టర్ అవ్వాలని ఫోర్స్ చేయడంలో దెర్ ఇస్ నో లాజిక్. ఎప్పుడైతే నా ఇష్టాన్ని మా పిల్లల మీద బలవంతంగా నేను రుద్దటం మొదలు పెడతానో రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ రెసిస్టెన్సే ఫ్రిక్షన్, ఫ్రిక్షనే గొడవ, గొడవే ఎలినేషన్, ఎలినేషన్ చివరికి మాటలు లేకుండా పోతాయి. రెండవది నేను ఎలా ఉండాలి అన్నది నా ఇష్టం, నాలాగే ఇతరులు ఉండాలి అనుకోవటం పొరపాటు. నేను ఇలా ఉన్నాను, మా నాన్న ఇలా ఉన్నారు కాబట్టి నువ్వు కూడా ఇలానే ఉండాలి అని కొంతమందికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది సార్. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద మనం ఎప్పుడైతే రుద్దుతామో దట్ ఈస్ కాల్డ్ డామినెంట్ నేచర్. ఇటువంటి గొడవలు వీటికే కారణం అన్నట్టు, ఇవే కారణం అసలు గొడవలు రావడానికి. సో ఏ సమస్యకైనా మనం మాట్లాడుకుంటే సమస్య తీరుతుంది సార్. ఆ కమ్యూనికేషన్, కూర్చొని మాట్లాడుకోవటం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చొని చక్కగా మాట్లాడుకొని ఇది రైటు ఇది రాంగు అనే డిస్కషన్ ఉంటే నాకు తెలిసి సమస్యలు కొంతవరకు మనం పరిష్కరించుకోవచ్చు. పైగా ఒకవేళ అంటే ఇంటి వైద్యం పనిచేయదు అనుకున్నప్పుడు మీలాంటి ఓ రిసోర్స్ పర్సన్ దగ్గర ఒక డిస్కషన్ లాగా పెట్టుకున్నా మంచి మోటివేషన్ పొందవచ్చు. డెఫినెట్గా సార్. ఎస్. అయితే మరి ఇప్పుడు ఈ క్రమంలో పిల్లలకు ఒకవేళ లో సెల్ఫ్ ఎస్టీమ్ అందాము, ఆత్మగౌరవం అలా తగ్గే అవకాశం ఉంది ఇలాంటి సందర్భాల్లో, మరి వాటిని పెంచడానికి వాళ్ళు ఏం చేయొచ్చు, ఎలాంటి అప్రోచ్ ఫాలో కావాలి? డెఫినెట్గా సార్, పిల్లలకు మనం మంచి మంచి స్టోరీస్ చెప్పాలి సార్. ఓకే. Low self-esteem is something like inferiority complex. వాళ్ళందరికీ కూడా విన్స్టన్ చర్చిల్ ఉన్నాడు సార్, స్టోరీ ఆఫ్ ద విన్స్టన్ చర్చిల్ మనం చదివితే, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఎంత సక్సెస్ రేట్ ఉంది, ఆయన సక్సెస్ రేట్ అద్భుతంగా ఉంది. హీ వాజ్ ఇన్ఫాక్ట్ అన్ ఆర్డినరీ స్టూడెంట్. అలానే స్టీవ్ జాబ్స్, ఇలా చాలా ఉన్నాయి మనకు సక్సెస్ స్టోరీస్. ఇవన్నీ కూడా పిల్లలకు మనం చెప్తూ ఉండాలి. ఓటమి అన్నది జీవితంలో మామూలుగా ఉంటుంది, ఒక్కోసారి గెలుస్తాం, ఒక్కోసారి ఓడిపోతాం, ఒక్కోసారి మనం ముందంజలో ఉంటాం, ఒక్కోసారి వెనకంజలో ఉంటాం. సో నువ్వు ఎక్కడా కూడా భయపడకుండా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని పిల్లల్ని కూర్చోబెట్టుకొని మనం మంచి చెడు చెప్తూ వాళ్ళకు మంచి మంచి సక్సెస్ స్టోరీస్ చెప్పి మంచి కథలు చెప్తే వాళ్ళలో ఉన్న న్యూన్యతా భావం, వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఎస్టీమ్, తగ్గిపోయి నేను కూడా చేయగలను, నేను కూడా గెలవగలను, నేను కూడా సాధించగలను, నేను సైతం అనే ముందుకొచ్చే ధోరణి డెఫినెట్గా ఉంటుంది సార్. ఎందుకంటే ప్రతి వాళ్ళలోనూ ఒక సహజమైన తెలివితేటలు ఉంటాయి, దాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమే కాలేజెస్లో ఉండే లెక్చరర్స్ కానివ్వండి, స్కూల్లో ఉన్న టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానీ చేయాలి. పేరెంట్ కనుక పిల్లల్లో ఉన్న పొటెన్షియల్ గుర్తించలేకపోతే ఇంకెవరు గుర్తించగలరు సార్? నిజమే, అది నిజమే. అయితే మరి ఒకప్పుడు అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి సార్, ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి సార్. అయినా అంటే జాయింట్ ఫ్యామిలీ అంటే ఒకే దగ్గర ఉండక్కర్లేదు, మానసికంగా ఫ్యామిలీ అంతా కలిసి ఉండవచ్చు, ఉద్యోగాల రీతి రకరకాల ప్లేసెస్లో ఉంటారు తల్లిదండ్రులు. సో ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ సమిష్టి కుటుంబాల పాత్ర ఎలా ఉంటుంది అంటారు, ప్రభావం ఈ డిజిటలైజేషన్ మీద? న్యూక్లియర్ ఫ్యామిలీస్ యొక్క ఎఫెక్ట్ చాలా అడ్వర్స్ ఎఫెక్టే సార్. న్యూక్లియర్ ఎఫెక్ట్ ఫ్యామిలీస్ అంటే ఒక చిన్న కుటుంబం, మదర్ ఫాదర్ వన్ ఆర్ టూ చిల్డ్రన్, అంతకంటే కూడా లేదు. పూర్వం అడ్వాంటేజ్ ఏమిటి అంటే మనం అన్ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, కంబైన్డ్ ఫ్యామిలీస్, ఒక 20-30 మంది ఉండేవాళ్ళు. మదర్ ఏదైనా ఒక మాట అంటే అమ్మ మా దగ్గరికి తీసి ఓదార్చేది, నాన్న ఏదైనా ఒక దెబ్బ వేస్తే తాతయ్య దగ్గరికి తీసి ఓదార్చేవాళ్ళు. ఆ రకమైన సౌలభ్యం మనకు పూర్వం జాయింట్ ఫ్యామిలీస్లో ఉండేది సార్. ఇప్పుడు అవకాశం లేదు. మదరు కోప్పడి ఫాదరు కోప్పడితే పిల్లవాడు ఒంటరివాడైపోతున్నాడు. దిస్ ఇస్ కాల్డ్ బ్యాలెన్సింగ్. ఎప్పుడు కూడా మదర్ ఏదన్నా అంటే కూడా ఫాదర్ బ్యాలెన్సింగ్ చేయాలి, ఫాదర్ కనుక ఏదన్నా అంటే మదర్ బ్యాలెన్సింగ్ చేయాలి. అలా చేయకుండా ఇద్దరు అథారిటేటివ్గా డామినేట్ చేస్తే పిల్లవాడు ఏమవుతాడంటే హీ బికమ్స్ ఇన్సెక్యూర్. ఎస్. ఒక్కసారి ఇన్సెక్యూర్ అయ్యాడో పిల్లవాడు ఒంటరి వాడైపోతాడు. మళ్ళా మీరు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావడం చాలా కష్టం. కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే పిల్లలతో మాట్లాడేవాళ్ళు లేక ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ మూలంగా వస్తున్నాయని నా ఉద్దేశం. మళ్ళా భవిష్యత్తులో అనుకోవటం, వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద రూట్స్. ఓకే. మళ్ళా కంబైన్డ్ ఫ్యామిలీస్, మళ్ళా మ్యూచువల్ ఫ్యామిలీస్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు.
పైగా పిల్లల్ని ఏమిటి అంటే తాతయ్యలు అమ్మమ్మల దగ్గరికి తీసుకెళ్ళటం, పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటం, ఇది కూడా మనం కనుక కొంత పెంచగలిగితే లాభం ఉండి పిల్లలు డెఫినెట్గా మంచి పౌరులుగా తయారయ్యే అవకాశం ఉందండి సార్. అంటే క్వాలిటీ టైం వాళ్ళతో స్పెండ్ చేయాలి. డెఫినెట్గా క్వాలిటీ టైం సార్. ఓకే, మరి మొబైల్ తీసుకుంటూ పిల్లలతో మాట్లాడితే అది క్వాలిటీ టైం కాదు కదా సార్. ట్రూ ట్రూ ట్రూ, నిజమే, అది క్వాంటిటీ టైం అవుతుంది. ఎస్, అయితే మరి అంటే ఆ పిల్లలు ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ భార్యాభర్తలు తరచూ వాదించుకోవడాలు, గొడవలు పడడం, వీటి ఇంపాక్ట్ ఇప్పుడు ఆల్రెడీ డిజిటలైజేషన్లో వాళ్ళు బానిసలు అవుతున్న క్రమంలో ఇవి ఎలాంటి వల్నరబిలిటీస్కి దారితీస్తాయి? డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ జనరల్గా పిల్లల ముందు ఎక్కువ మంది తగాదాలు పడుతూ ఉంటారు. అవును, బట్ దిస్ వాజ్ నాట్ దేర్ వెన్ వీ వర్ చిల్డ్రన్. అవును, మన పూర్వీకుల నా చిన్నప్పుడు ఇవి పెద్దగా ఉండేవి కాదు సార్. మరి ఈ మధ్య నేను చూస్తున్నాను లేకపోతే నేను చూడటంలో లోపం ఉందో తెలియదు, కానీ ఎక్కువ మంది పిల్లల ముందు అరుచుకోవటం, పిల్లల ముందు తగాదాలు పట్టడం, పిల్లల ముందు పెద్ద పెద్దగా మాట్లాడుకోవటం ఎక్కువైంది. దీని ఇంపాక్ట్ పిల్లల యొక్క మనసు మీద పడి చివరకు అమ్మా నాన్న అంటే ప్రేమ చూపేవాళ్ళు కాదు, తగాదా పడేవాళ్ళు, అరుచుకుండేవాళ్ళు. ఓహో, ఇంతేనా పెళ్లి, ఇదేనా జీవితం, ఎందుకు అసలు ఈ జీవితం, ఎందుకు పెళ్లి చేసుకోవటం, బ్రహ్మచారిగా ఉంటే సరిపోదా అనే స్థితి కలిగినా కూడా ఆశ్చర్యం లేదు. మనం ఎప్పుడు కూడా పిల్లల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి సార్. మనం ఒక పాజిటివ్ వైబ్రేషన్, నేను ఏది చేస్తే నా పిల్లలు అది చేస్తారు, నేను చెప్పింది మా పిల్లలు చేయరు, నేను చేసేదే వాళ్ళు చేస్తారు. నేను నా భార్య సపోజ్ ఉదాహరణకు తగాదా ఆడుకుంటుంటే దట్ ఈస్ ఇమీడియట్లీ ఇమిటేటెడ్ బై మై చిల్డ్రన్. సో వాళ్ళ మీద దాని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాతైనంత వరకు చాలా జాగ్రత్తగా ఎదుగుతున్నారు కాబట్టి పిల్లలు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ముందు. ఎటువంటి పొరపాటు మాటలు మాట్లాడకుండా, పొరపాటు పనులు చేయకుండా, చాలా రెస్పాన్సిబుల్గా జాగ్రత్తగా ఉంటూ పిల్లల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే దట్ బికమ్స్ ఎ సక్సెస్ఫుల్ పేరెంటింగ్ సార్. ఎస్, నటరాజ్ గారు, మీరు ఆంగ్ల సాహిత్యంలో డాక్టోరల్ డిగ్రీ హోల్డర్, ఒక పెద్ద విద్యా సంస్థ గ్రూప్కి డీన్గా ఉన్నారు సార్. ఇప్పుడున్న విద్యా విధానం మీ అనుభవంలో ఈ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ పైన ఎలాంటి ఇంపాక్ట్ను చూపిస్తుందంటారు? ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో యాక్చువల్గా ఏమిటంటే సార్, అంతా కూడా అసలు కరికులం సిలబస్ అంతా కొంత మారాలి సార్. ఓకే, మీరు ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా, బీట్ హ్యుమానిటీస్ ఆర్ సైన్సెస్ ఏది తీసుకున్నా కూడా, హ్యూమన్ రిలేషన్స్, ఎమోషనల్ మేనేజ్మెంట్, అట్లానే బాండింగ్, ఫ్యామిలీ, వీటికి సంబంధించినవి ఎక్కడ కూడా లేవు సార్. అలాంటి కనుక మనం పెడితే, ఆ లెసన్స్ కనుక కాలేజీలో ఉండేవాళ్ళు, స్కూల్లో ఉండే టీచర్స్ కనుక బాగా చెప్తే వాటి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు పిల్లలు కనుక బాగా వింటూ ఉంటే అదే అలవాటయ్యి దాని ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మనకు ఇండియాలో ఏ స్టేట్లోకి వెళ్ళినా కూడా ఆ రకమైన కరికులం లేదు మనకు. రాబోయే రోజుల్లో కరికులంలో కొంత హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ రిలేషన్స్ని సంబంధించినవి కనుక కొంత పెడితే డెఫినెట్గా ఇండియా వుడ్ బి వెరీ హ్యాపీయర్ సొసైటీ. ఓకే నటరాజ్ గారు, అతి తక్కువ సమయంలో మంచి విషయాలు మాకు చెప్పారు. వీ లుక్ ఫార్వర్డ్ యువర్ ప్రజెన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ మహా న్యూస్. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. ప్రస్తుత కాలంలో చిన్నారులు ఆధునిక సాంకేతిక విషపు కూరల్లో చిక్కుకోకుండా తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యతతో కూడిన సమయం గడిపితే సమస్యలను అధిగమించవచ్చు అంటారు డాక్టర్ నటరాజ్ గారు. ఇది వాటి వాట్ నెక్స్ట్ మా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మహా న్యూస్.